హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీకాంతమ్మ వంట. ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో మునక్కాడలో మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. మనం క్యాటరింగ్కే వెళ్ళిన అవసరం లేదండి, ఇంట్లో కూడా బాగా ప్రిపేర్ చేయొచ్చు. నేను చూపించే మెజర్మెంట్స్ అంతా కూడా కరెక్ట్గా యూజ్ చేయండి. నేను 1/2 కిలో మునక్కాడలు తీసుకునేసి ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీని. ముందుగా స్టవ్ ఆన్ చేసి పల్లీలు అనేది 1 కప్పు తీసుకున్నాను. మనకు మెజర్మెంట్గా 1 కప్పు అనేది పెట్టుకుంటే బాగుంటుంది. 1 కప్పు పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత 1 కప్పు కొబ్బరి పొడిని వేసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి పొడి లేదనేసి వరీ కానవసరం లేదు. ఎండు కొబ్బరి పీసెస్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటే ఫైన్గా బ్లెండ్ చేసుకుంటే అదే పౌడర్ అండి కొబ్బరి పొడి అనేది. ఈ విధంగా పల్లీలు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఓల్ గరం మసాలా అనేది యాలకులు 1/3, చెక్క 2 ఇంచీలు, లవంగాలు 1/6 వరకు తీసుకుని వాటిని కూడా వేయించుకుంటున్నాను. ఇవంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గసాలు అనేది తీసుకోవాలండి. గసాలు అనేది 1 3 స్పూన్స్ వరకు తీసుకున్నాను. 3 స్పూన్స్ తీసుకునేసి, అంటే మనం స్టవ్ ఆఫ్ చేసినాం కదా, ప్యాన్ వేడికే ఈ గసాలు అనేది వేగిపోతాయండి. గసాలు వేసుకున్న తర్వాత 2 టైప్స్ స్పాచులతో కలుపుకునేసి అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి అల్లం 2 ఇంచీలు, వెల్లుల్లి రెబ్బలు అనేది 1/10 వరకు తీసుకుని, కొద్దిగా చింతపండు అనేది తీసుకుని, కొద్దిగా వాటర్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇదంతా గ్రేవీ కోసం అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈ పేస్ట్ అని చూపిస్తున్నాను చూడండి, ఇది చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్స్ 2 ఆనియన్స్ని కూడా పీసెస్గా కట్ చేసుకున్నాను, లేదా స్లైస్గా కూడా కట్ చేసుకోవచ్చు. 4 టమాటాలను స్లైస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ అనేది వేయకుండా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. తాలింపు అంతా వేసుకున్నాను. తాలింపు అనేది ఆల్రెడీ అందరికీ తెలిసింది, కానీ చెప్తున్నాను, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత అవంతా వేగినాక ఆనియన్స్ అనేది వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేస్తున్నాను అండి రెసిపీని. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇది చపాతీలకు చాలా బాగుంటుంది. చపాతీనే కాదండి, ప్లెయిన్ బిర్యానీలకు కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఆనియన్స్ అంతా వేగిన తర్వాత మునక్కాడలను మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకునేసి 1-5 మినిట్స్ కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం గ్రేవీ కోసం చేసిన పేస్ట్ను కూడా వేసుకునేసి గరిటెతో కలుపుకునేసి తర్వాత టమాటా పేస్ట్ను కూడా వేసుకున్నానండి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకునేసి 1-5 మినిట్స్ అనేది ఉండాలండి. ఎందుకంటే అది కొంచెము పచ్చివాసన అనేది టమాటాలో ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు కొద్దిగా మనం మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేస్తున్నాం కదా, త్వరగానే అయిపోతుంది. తర్వాత స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడర్ అనేది 1 2 స్పూన్స్ తీసుకున్నాను. ధనియా పౌడర్ అనేది 1 3 స్పూన్స్ తీసుకున్నాను. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, పసుపు అనేది 1 స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. తర్వాత నేను టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అంటే నాకు 1.5 స్పూన్ పట్టింది, మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకున్నాను, 200 ml. ఆ వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 10 to 15 మినిట్స్ అనేది మనకు బాగా బాయిల్ అయిన తర్వాత, మనకు మునక్కాడలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేయడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది క్యాటరింగ్ స్టైల్ అండి, క్యాటరింగ్లోనే కాదండి మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీకు ఇది రెసిపీ నచ్చిందా? నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.